నమస్కారం. లక్ష్మణ్ గారు చెప్పినా కానీ మా యూనియన్ తరఫున మెకానిక్స్కి ఫస్ట్ హెల్త్ కార్డ్స్ ఒకటి ఇప్పించండి, అసంఘటిత కార్మిక రంగాల్లో మమ్మల్ని చేర్పించండి. అంతకుమించి మాకు ఇంకా వేరే కోసం కోరికలు ఏమి లేవండి. కనీస కోరికలు ఇవి, గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, చాలా పోరాటం చేసాము, విస్తృతంగా మేము ఇది కూడా చేసాము, ధనాలు చేసే కాడికి వచ్చింది. అయినా సరే మనం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు రాజకీయ నాయకులు. తర్వాత అంతగత గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ మేము చెప్పేదని చెబుతే, మా మెకానిక్స్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రంగంలో ఏమో ఎలా దృష్టిలో పెట్టుకుంటున్నారో, మీరు కులగతం చేసేదానేమి ఏదైనా చేస్తున్నారు, అట్లా మాకు కులాలు మతాలు ఏమి లేవండి, మాదంతా ఒకటే కోపం మా మెకానిక్ మొత్తాలు కూడా. ఈ రంగంలో మాకు కొంచెం చిన్న చూపులు వస్తున్నారు, క్షమించండి ఇలా అన్నవారు, మీరు ఒకరు కాదు ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ మెకానిక్ అంటేనే కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. ప్రతి దానికి కూడా మమ్మల్ని కంపేర్ చేయకుండా మీరేంట్లే వాళ్ళు ఏంట్లే, ప్రతి ఒక్కళ్ళు కూడా టూ వీలర్ మెకానిక్ అంటే వాళ్ళ దగ్గర ఏదో ఎక్కువ లక్ష లక్షల ఆస్తి ఉంటుంది. ఇప్పుడు కొండల మేస్త్రి గారు చెప్పారు మా దగ్గర కొంచెం అమౌంట్ ఉందంటే ఈ 25 లక్షల్లో కట్టేస్తున్నాం అంటే బాలసాని గారు ఒకవేళ మా దగ్గర 25 లక్షలు ఉన్నాయి అనుకునేది, 25 లక్షలు ఇవ్వండి మా దగ్గర, మేము సందాలు వేసుకుంటాం. మళ్ళీ ఈ రోజైతే ఎలాగైతే ఓన్లీ టూ వీలర్ మెకానిక్స్ ఎలా సందాలు వేసుకొని 3 లక్షలు పైచీలకు వసూలు చేసుకున్నాం, ఆ రోజు కూడా మేము ఖమ్మం జిల్లాలో ఏదన్నా ఇక్కడ నడిగుడ్లు ఏదైనా కట్టుకోవాలన్నా కానీ మీ సహాయ సహకారం అందించి మాకు యూనియన్కి ఏదన్నా స్థలం ఇస్తే మేము ఫండ్ ఏర్పాటు చేసుకొని మిగతా అపోజ్ అపోజెస్ కట్టుకుంటాం. తప్ప మా దగ్గర అయితే ఎక్కువ ఫండ్ అయితే లేదండి, అంతలో కట్టుకుంటాం. ఈరోజు లక్షలు అయింది లేదండి, మేము చిన్న ఫంక్షన్ చేయాలన్నా కానీ మేము సరిపోవట్లేదండి. ఎందుకంటే టూ వీలర్ మెకానిక్ బతుకులు ఎలా ఉన్నాయి అంటే వచ్చే కట్టే తెచ్చే పోయాలంటే ఒకటి, సాయంత్రానికి 500 ఇస్తే మాకు మా మెకానిక్ మేమే అనకూడదు, 300 రూపాయలు మా ఆవిడే ఖర్చు పెట్టుకుంటారు. చాలా మంది ఉన్నారు ఇంటికాడ తర్వాత సంగతి, అవన్నీ మాకు అనేసం నెక్స్ట్ మేము ఆలోచించాం. ఈ రోజు సాయంత్రానికి ఏందే వచ్చిందా పోయిందా అంతవరకు, రేపొద్దున మళ్ళీ మామూలే లేదా మేము ఉండటానికి ఈరోజు ఖమ్మం జిల్లాలో 5 లక్షల పైసలు కోసం రావాలండి. ఎవరి దగ్గరికి వెళ్ళాగా నన్న వరదలు వచ్చినాయి వాళ్ళు వచ్చినాయి వర్క్ లేదు అని చెప్పేసి మాకు 200 300 ఇచ్చేవాళ్ళు తప్ప ఈ 3 లక్షలకి లేదంటే ఈరోజు మేము ఉన్న మా సంఘానికి 5-6 లక్షలు మినిమం వసూలు అవ్వాలి. చేసుకోలేదంటే మేము ఎంత స్థితిలో ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. మీ పెద్దలు దయచేసి మేము ఎంతకంటే ఎక్కువ మీరు చెప్పకూడదు, చెప్పినా కానీ అత్యాశక్తిగా ఉండదు. మీకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించినారైనా హెల్త్ కార్డులు ఇప్పించినన్నా సరే లేదు, అసంఘటిత కార్మిక రంగంలో చేర్పించండి మీరు దయచేసి. మమ్మల్ని చేర్పిస్తే మాకు సన్నీళ్ళకి వెండి తోడు అన్నట్టుగా మీరు ఎంతోమంది మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా మీ పేరు కానీ మేము శిలాపంకం మీద తిప్పుకొని సక్కగా హాయిగా మేము పట్టుకున్నాం కాదు, మా నెక్స్ట్ జనరేషన్ కూడా పలానా వారి టైంలో మాకు ఇప్పించారని చెప్పేసి మేము చాలా ఇదిగా పెట్టుకుంటాం. సంతోషం అండి, ఈ మాట చెప్తున్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీ హాయిలో జరుగుతుందని నమ్మకం 100% మాకు ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వేరే చోట పెట్టుకుందాం అనుకున్నాం కానీ వెసులుబాటు కుదరలేదు, మాకు వెసులుబాటు కుదరక ఏదో ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం. మా ఖమ్మంలో వరద బాధితులకి సహాయార్థం అని చెప్పేసి టూ వీలర్ మెకానిక్స్ ఓన్లీ టూ వీలర్స్ మెకానిక్ దగ్గరే తీసుకున్నాం మేము, మనీ బయట వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఈరోజు ఇవ్వటం కూడా టూ వీలర్ మెకానిక్స్కి ఇస్తామండి. బయట వరద బాధితులు చాలామంది ఉన్నారు, మానవత దృక్పథంతో అందరికీ ఇవ్వచ్చు మేము, కాకపోతే అంత ఇవ్వలేని పరిస్థితి మాది, మా వరకు మేము సహాయం చేసుకుంటున్నాం. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైనా చేయాలన్నా సరే మా టూ వీలర్ వరకు ఏదైనా చేయండి అని దయచేసి మీకు రిక్వెస్ట్ చేశాను. మేము మా యూనియన్ 15 సంవత్సరాలు అయింది ఇక్కడ కొండల మేస్త్రి గారు యూనియన్ స్టార్ట్ చేసి, అప్పటి నుంచి కూడా మేము ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రతిసారి మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ అని చెప్పేసి మాకు తేడా లేకుండా వ్యక్తిగతంగా పోకుండా పార్టీలకు అతీతంగా మేము ఎవరికి ఏ గవర్నమెంట్ వచ్చి మా సహాయ సహకారాన్ని అందిస్తున్నాం, కంపల్సరిగా అందిస్తూనే ఉంటాం ఇంకా ముందు కూడా. అందుకని మీరు ఒకసారి మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని జనసూపు చూడకుండా ఈ గవర్నమెంట్లో అయినా సరే మీరు హెల్త్ కార్డ్స్ మాకు పక్కా ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్లో పక్క అంటే మీరు డూప్లెక్స్ అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్లో ఇల్లు మాకు హెల్త్ కార్డ్స్ ఇప్పించేసి అట్లాగే మా సంఘాన్ని మీరు బలోపేతం చేసి మళ్ళీ మేము ముందుగా చక్కగా మనుగడ సాగించాలంటే ఫస్ట్ మీరు మాకు మా సంఘాన్ని అసంఘటిత కార్మిక రంగంలో చేర్చాలి. చేస్తే మా దానివల్ల మీకు తెలుసు, మేము చెప్పవసరం లేదు.